ముల్లో వాసుల ముప్పులు పెట్టి దాసోగమనిపించు దనుజుడతడు రంభాదులను కూడా రాక్షస కేళితో లొంగదీసిన ఎట్టి దొంగయతడు వేదవతిని బట్టి వేధించి వేధించి అగ్గిని కాల్చిన అదముడతడు రుకు శివ భక్తి తీరున శ్రీకాంక్ష దశముకుడే కాని దైత్యుడతడు అట్టి సురవైరి సీతమ్మ నపహరింప అట్టి సురవైరి సీతమ్మను అపహరింప కపట సాధు వేషాన కదలి వచ్చి రామును ఏ మార్చి భామను రథము మీద రామునే మార్చి భామను రథము మీద తోడుకొని పోయే ఆ ఆ ఆ ముల్లో వాసుల ముప్పుతిప్పలు పెట్టి దాసోగమనిపించు దనుజుడతడు రంభాదులను కూడా రాక్షస కేళితో లొంగదీసిన ఎట్టి దొంగయతడు వేదవతిని బట్టి వేధించి వేధించి అగ్ని కాల్చిన అదముడతడు పేరుకు శివ భక్తి తీరున శ్రీకాంక్ష దశముఖుడే కాని దైత్యుడతడు అట్టి సురవైరి సీతమ్మ అపహరింప అట్టి సురవైరి సీతమ్మను అపహరింప కపట సాధు కదలి వచ్చి రామును ఏ మార్చి భామను రథము మీద రామునే మార్చి భామను రథము మీద తోడుకొనిపోయే ఆ ఆ ఆ దశముఖుడు ఎలాంటివాడు అంటే ముల్లోకవాసులని ముప్పుతిప్పలు పెట్టి దాసోహం అనిపించినవాడు రంభాదులను రాక్షస కేళితో వంచినవాడు వేదవతిని వేధించి వేధించి అగ్గిలో కాలిపోయేలా చేసిన అధముడు శివభక్తుడన్న పేరేగాని విపరీతమైన స్త్రీకాంక్ష కలిగినవాడు అటువంటి సురవైరి సీతమ్మను అపహరించడానికి కపట సాధు వేషంలో కదలి వచ్చాడు రాముని ఏమార్చి అమ్మ సీతమ్మను రథం మీద ఉంచుకొని ఆకాశ మార్గాన వేగంగా వెళ్ళిపోయాడు